హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ సో అందరికి ముందుగా గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు మీరందరూ నా కమెంట్ ఎప్పటిని నేను చాలా చాలా బాగున్నాను సో ఫ్రెండ్స్ ఈ రోజు కళ్యాణి వచ్చింది మీకు కొన్ని టిప్స్ ఇవ్వడానికి అలాగే కొంచెం ఎక్స్పీరియన్స్ని షేర్ చేయడానికి అలాగే లేడీస్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి సో మీకు అర్థమై ఉంటుందిగా ఈ రోజు వీడియో వచ్చేసి ఒక ఉమెన్స్ కార్నర్లో ఒక ఇంపార్టెంట్ వీడియో సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే స్టార్టింగ్ నుంచి ఎండి వరకు మొత్తం చూడొచ్చు ఇంట్రెస్ట్ లేకపోతే ఇక్కడే స్కిప్ చేయొచ్చు నో ప్రాబ్లం ఓకేనా సో ఈ రోజు వీడియోలో మెయిన్గా పీరియడ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట సో ఈరోజు వీడియోలో నేను మీకు ఒక సక్సెస్ఫుల్ స్పోర్ట్స్ ఉమెన్ గురించి కూడా చెప్తాను సో తన ఎక్స్పీరియన్స్ గురించి మీతో షేర్ చేస్తాను అలాగే నాకు లైఫ్ లో కొన్ని ఎదురైన కొన్ని సమస్యల గురించిగా మీతో షేర్ చేస్తాను వాటికి టిప్స్ అండ్ ట్రిక్స్ ఏం ఫాలో అయ్యాను కూడా షేర్ చేస్తాను ఓకేనా సో ఈ రోజు వీడియో జరగబోతుంది పీరియడ్స్ చాలా వరకు స్కూల్ టైంలో లో మీలో ఎంత మంది స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేయకుండా డ్రాప్ అయిన వాళ్ళు ఉన్నారు చాలా మందికి స్పోర్ట్స్ అంటే ఇష్టం ఉంటుంది కానీ ఆ రోజుల్ని గుర్తెచ్చుకొని స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేయకుండా డ్రాప్ అయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది డ్రామా డ్రామా డ్రామాలో పార్టిసిపేట్ చేస్తూ మధ్యలో డ్రాప్ అయిన వాళ్ళు ఉన్నారు ఇంకొంతమంది వాళ్ళకి నచ్చిన డాన్సింగ్ కానివ్వండి స్విమ్మింగ్ కానివ్వండి చాలా వరకు వదిలేస్తారు ఒక ఏజ్ వచ్చాక అంటే పీరియడ్ స్టార్ట్ అయితే చాలా మంది వదిలేసిన వాళ్ళు ఉన్నారు సో సెవెంటీ పర్సెంట్ సెవెంటీ వన్ పర్సెంట్ లేడీస్ అనేవాళ్ళు చాలా వరకు వాళ్ళ వాళ్ళ ఫ్యూచర్ అంబిషన్స్ ని వదిలేస్తున్నారు పీరియడ్స్ ప్రాబ్లం ఎందుకంటే స్పోర్ట్స్ స్విమ్మింగ్ డ్యాన్స్ డ్రామా ఇవి చాలా మందికి నచ్చుతాయి కదా కానీ కొన్ని కొన్ని ఫ్యూచర్ లో వచ్చే ప్రాబ్లమ్స్ని గుర్తుపెట్టుకొని గుర్తు పెట్టుకొని చాలా మంది డ్రాప్ అయిపోతూ పీరియడ్స్ పైన చాలా మంది ఆడవాళ్ళకి ఒక భయం ఉంటుంది పీరియడ్స్ అనగానే స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేసుకుంటే కష్టం అవుతుందేమో లీకేజ్ ఎక్కువ అయిపోతుందేమో డ్రెస్సెస్ పైన ప్యాంటీస్ పైన స్టేన్స్ అవుతాయేమో అని భయం చాలా మంది లేడీస్ ఉంటుంది ఈ మెంటల్ టెన్షన్ వల్లే చాలా మంది స్పోర్ట్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ లో కానివ్వండి స్విమ్మింగ్ లో కానివ్వండి వాళ్ళకి నచ్చిన డాన్సింగ్ లో కానివ్వండి చాలా వరకు పార్టిసిపేట్ చేయకుండా వాళ్ళ వాళ్ళ ఏమంటారు వాళ్ళ వాళ్ళ సెల్ఫ్ కాన్ కాన్ఫిడెన్స్ ని కోల్పోయిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా మీలో ఎంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళని నాకు కమెంట్లో చెప్పండి కానీ ఇలాంటి ఏం టెన్షన్స్ అవసరం లేకుండా మీకు తెలుసా మెన్షురేషన్ టైంలో కూడా అంటే మె పీరియడ్ టైంలో కూడా మీరు స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానివ్వండి ఫిజికల్ యాక్టివిటీస్ కానివ్వండి డాన్సింగ్ కానివ్వండి స్విమ్మింగ్ కానివ్వండి యాజ్ యూజువల్గా గా రెగ్యులర్గా మీరు ఎలా ఉంటారో ఆ ఫైవ్ డేస్ లో కూడా అంతే ఈజీగా అంతే కంఫర్ట్ గా మీరు ఉండొచ్చు సో ఈ రోజు మనం ఒక సక్సెస్ఫుల్ స్పోర్ట్స్ ఉమెన్ రాజేశ్వరి గైక్వాడ్ గారు తన సొంత మాటల్లో తన యొక్క కెరీర్ తను ఎలా ముందుకు తీసుకెళ్లారు ఏ విధంగా వాళ్ళు స్పోర్ట్స్ యాక్టివిటీస్ ని పీరియడ్స్ ని బ్యాలెన్స్ చేశారు పీరియడ్స్ లో ఏ విధంగా టోర్నమెంట్స్ ని కానివ్వండి ప్రాక్టీస్ ని కానివ్వండి ఏ విధంగా మేనేజ్ చేశారని తనని అడిగితే తను తన మాటల్లో చెప్పిన కొన్ని విషయాలు తెలుసుకొని నాకు అర్థమైంది ఈ రోజు నేను మీతో షేర్ చేస్తాను సో పీరియడ్ టైంలో లో కూడా మీరు మీ ఫిజికల్ యాక్టివిటీస్ ని మీ గేమింగ్ మీ దుంకడం మీ ఖోఖో మీ కబడ్డీ మీ డాన్సింగ్ మీ డ్రామా ఎవ్రీథింగ్ నార్మల్ డేస్ లాగా చేయొచ్చు అవునండి ఈ ఫైవ్ డేస్ ని మిగిలిన డేస్ లో కలిపేసి ఎన్ చెక్క ఫ్రీ బర్డ్ లాగా మీకు నచ్చిన యాక్టివిటీస్ మీరు చేయొచ్చు ఎలాంటి స్టెయిన్ ఎలాంటి లీకేజ్ టెన్షన్ లేకుండా ఎవరిన్ మెన్షువల్ కప్ మీ తోడు ఉంటాయి అవును ఎవరిన్ మెన్షువల్ కప్ గురించి నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను ఎలా వాడాలి ఎలా ఇన్సర్ట్ చేయాలి ఎలా రిమూవ్ చేయాలి ఇవన్నీ చెప్పినాను సో మీరు మీ యాక్టివిటీస్ ని ఎలాంటి భయం లేకుండా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి అనుకుంటే మీ మీరు మీ మెన్సరేషన్ టైంలో అంటే మెన్సేషన్ టైంలో పీరియడ్ టైంలో ఎవరి మెన్షురల్ కప్ యూజ్ చేయండి ఎంచక మీకు నచ్చిన యాక్టివిటీస్ అన్ని ఫ్రీ బర్డ్ లాగా మీరు చేయొచ్చు ఎలాంటి టెన్షన్ లేకుండా సో సక్సెస్ఫుల్ స్పోర్ట్స్ ఉమెన్ మాటల ద్వారా నేను తెలుసుకుంది ఏంటంటే లక్షల జనాల ముందు మన దేశాన్ని రిప్రజెంట్ చేసే టైంలో పీరియడ్ గురించి ఎలాంటి భయం లేకుండా ఉండడానికి వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఎవరి మెన్సురల్ కప్ దీనికంటే బెస్ట్ ఆప్షన్ ఏది లేదు అని చెప్పేసి వాళ్ళ మాటలో నేను తెలుసుకున్నాను మెన్సురల్ కప్ మీ పీరియడ్ టైంలో వచ్చి ఎవ్రీ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తుంది గడికోసారి అనే ఊరికే 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 చేంజ్ చేసే టెన్షన్ ని ముందు ఆ టెన్షన్ నుంచి మనకి విముక్తి పొందొచ్చు ఎందుకంటే మెన్సురల్ కప్ అనేది ట్వెల్వ్ అవర్స్ వరకు ఎలాంటి లీకేజ్ లేకుండా మిమ్మల్ని కాపాడుతుంది సో బట్టల ఎలాంటి స్టెయిన్స్ అనేవి పడకుండా ఉంటాయి మన మైండ్ లో ఎలాంటి టెన్షన్ ఉండదు మీరు ఏ పని చేస్తున్నారో దానిపైనే మీ కాన్సన్ట్రేషన్ అంతా ఉంటుంది సో మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇది ఎంచక్క స్ట్రాంగ్ చేస్తున్నారు మీ పీరియడ్ టైంలో లో మీకు తోడుగా మెన్షువల్ కప్ ఉంటే ఎవర్టిన్ మెన్షువల్ కప్ నేను వాడుతున్నాను కాబట్టి చెప్తా ఉన్నా సో మీరు ఏ మెన్షువల్ కప్ అయినా వాడుకోవచ్చు మీ పీరియడ్ టైంలో లో మీకు తోడుగా మెన్షువల్ కప్ ఉంటే మీరు అన్ని ఫిజికల్ యాక్టివిటీస్ ని ఎలాంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా చేసేయచ్చు ఓ ఇది వచ్చేసి మన ఎవర్టిన్ మెన్షువల్ కప్ అనమాట దీన్ని మెడికల్ గ్రేడ్ సిలికాన్ తో రెడ్ చేస్తారు దీన్ని ఇన్సర్ట్ చేయడం రిమూవ్ చేయడం ఎవ్రీథింగ్ చాలా ఈజీ అని మీ బాడీలో ఇట్టే సెట్ అయిపోతుంది మిమ్మల్ని ట్వెల్వ్ అవర్స్ వరకు ఎలాంటి లీకేజ్ ప్రాబ్లం లేకుండా ఇది కాపాడుతుంది సో టెక్నాలజీ అప్డేట్ అయిపోయింది టెక్నాలజీతో పాటు మనం కూడా అప్డేట్ అవ్వచ్చు ఎన్ చెక్క ప్యాడ్స్ని వాడడం మానేసేయండి మెన్షుల్ ఎవర్టిల్ మెన్షువల్ కప్కి స్విచ్ అయిపోయింది ప్యాడ్ నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ ని దాని నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ ని ఎవ్రీ టైం మార్చుకోవాలన్న టెన్షన్స్ని అన్నిటిని వదిలేసి ఎన్ చక్క మీరు ఎవర్టిల్ మెన్షువల్ కప్ని వాడచ్చు మీ పీరియడ్ టైంలో మీ ఫిజికల్ యాక్టివిటీస్ని కానివ్వండి మీకు నచ్చిన పని మీకు నచ్చిన వేలో ఎలాంటి టెన్షన్స్ని కూడా చేయొచ్చు సో ఎవర్టిన్ మెన్చువల్ కప్ అనేది ఒక ఈజీయెస్ట్ స్మార్టెస్ట్ మెథడ్ అలాగే ఇది మీ హైజీని మీ మీ హెల్త్ని హెల్తీయెస్ట్ వేలో మెయింటైన్ చేస్తుంది సో ఇలాంటి భయభ్రాంతం చెందాల్సిన అవసరం లేదు మీరు కూడా ఇంకొన్ని ఎవర్టిన్ మెన్షువల్ కప్ గురించి కానివ్వండి స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానివ్వండి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన అందరికీ ఎంతో ఇష్టమైన సక్సెస్ఫుల్ స్పోర్ట్స్ ఉమెన్ రాజేశ్వరి గాయక్వాడు గారు తన ఓన్ తన ఓన్ అనుభవాన్ని తన అభిప్రాయాన్ని తన ఎదుర్కొన్న సమస్యల్ని అన్నిటిని మనతో షేర్ చేయడానికి లైవ్ లో రాబోతున్నారు ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ ఈవినింగ్ ఫైవ్ పిఎం కి ఎవరిని లైవ్ లో మీరు జాయిన్ అయిపోండి స్పోర్ట్స్ ఉమెన్ ఐజీ అకౌంట్ తోటి మీరు ఎవరిని వాళ్ళ లైవ్ లో జాయిన్ అవ్వచ్చు మన గ్రేటెస్ట్ రాయేశ్వరి గారు రాయేశ్వరి గైక్వాడ్ గారు తన అనుభవాల్ని ఇక్కడ వచ్చి మనతోటి ఈవినింగ్ ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి కి అందరితో షేర్ చేయబోతున్నారు సో మనం ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు ఎందుకంటే లైఫ్ లో సక్సెస్ అయిన స్పోర్ట్స్ ఉమెన్ తను గ్రేటెస్ట్ పర్సన్ సో తను తన లైఫ్ లో జరిగిన చాలా అనుభవాన్ని మనతో షేర్ చేయబోతుంది అలాగే ఈ లైవ్ లో మీరు జాయిన్ అయితే జాయిన్ అయినట్టు అయితే మంచి గిఫ్ట్ కూడా గెలుచుకోవచ్చు ఈ లైవ్ ని మీరు స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు చూడండి చాలా విషయాలు తెలుసుకోండి అలాగే మంచి మంచి గిఫ్ట్లను కూడా మీరు గెలుచుకునే ఛాన్స్ అనేది ఉంటుంది సో మర్చిపోకుండా ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ ఈవినింగ్ ఫైవ్ పిఎంకి కి రాయశ్వరి గాయకవాడ గారు లైవ్ రాబోతున్నారు స్పోర్ట్స్ ఉమెన్ ఐజీ అకౌంట్ లో మీరు తన లైవ్ ని చూడవచ్చు అనమాట లింక్ నేను డిషనల్ లో ఇస్తాను ఎవరి కప్ లింక్ డిషనల్ లో ఇస్తాను సో ఆలస్యం చేయకుండా కప్ మెన్షుల్ కప్కి స్విచ్ అయిపోండి మీ ఫిజికల్ యాక్టివిటీస్ని చాలా ఈజీగా చేసేసుకోండి అలాగే ఇంకొన్ని స్పోర్ట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే విషయాలు రాజేశ్వరి గాయక్వాడ్ గారి లైవ్ లో జాయిన్ అయిపోండి నేను జాయిన్ అయిపోతున్నాను మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను సో జాయిన్ అవ్వండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చిందా ఎంతమంది దీనికి రిలేటెడ్గా ఉన్నారని నాకు కమెంట్లో చెప్పండి నేను కలుస్తాను మరొక వీడియోలో అంతవరకు బై బై టాటా